అందరికీ నమస్కారం. ఈరోజు మనం 31/1/2022 సోమవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసము, బహుళపక్షము, చతుర్దశి, మధ్యాహ్నం 2:16 వరకు ఉండి తదుపరి అమావాస్య ప్రారంభమవుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 9:55 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జ్యము ఉదయం 7:32 నుంచి 8:59 వరకు, తిరిగి రాత్రి 1:33 నుంచి 3 వరకు వర్జ్య వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుంచి 1:27 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:57 నుంచి 3:42 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. అమృత ఘడియలు సాయంకాలం 4:10 నుంచి 5:37 వరకు, రాహుకాలం ఉదయం 8:05 నుంచి 9:30 వరకు వ్యాప్తించి ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ కూడా సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను.